इवाण जनश्रुति तरफ मल्ले विनय कुमार इधर रेडव इधर नामे संजय प्रधान प्रजास्वाम्य पररक्षण अने लक्ष्यदे एन कल प्रक्रिया अने टीआरएस बीआरएस का मार्ग सदर्भ टीआरएस अनेंगा उद्यम दी पी पोषे एदुगुदलकु तोडपड्डा उद्यमा की टीआरएस अने दाने प्रयोजन दाखिल चकूर का इवा गेल तरह अधिकार तरवा मोटमोदारी आ पार्टी मे पत्तु राजकीय पार्टी अने उद्यम तो उबंधा इवा असल के संबंध लेदान पूर्ति वालू उ संबंधा समय समयना वादा उद्यम आकांक्षत और प्रजास्वामिक आकांक्ष व्यक्तीकरण कोसम मन प्रयत्न चेयर निर्णय केसीआर एनदे निरंकुश पालन चलाई आ निरंकुश पालन चलाइे लक्ष्य तो इवा चर्चा जातीय स्थाई की मलचे प्रयत्न चुस्ना आ चर्चा इवा आये प्रधानमंत्री आलोचन मल्ली तेलंगा गेल आये जातीय स्थाई में पोता पार्टी बड़ता गेलता आयन को ले मन को नमक काकंगा अने दाने चर्चा मल्ली तापस का इवाण प्रजल जगह परणा पड़ने चला तीव्रम आवेदन तो चाल तीव्रम व्यतिरेक वाली इला बाधे मन तेलंगा उद्यम इलाण उद्यमा कल रचा बाध नेपथ्य आकांक्ष व्यक्तीकरण तेलंगा उद्यम को विधा और प्रजास्वाम्य तेलंगण निर्माण कोसम प्रयत्न जरगा एन संवसरा अधिकारा तेरास केवल सवत प्रयोजन कुट प्रयोजन अडगोल का तन संपादन कोसम अधिकाराक उद्यम आकांक्ष पक्न पटे प्रयोजन पक्न पटे तम प्रयोजन लेदा प्रयोजन पट्टुकने नेपथ्यबी तपन सोटी तेलंगा प्रतिपत्ति मन प्रत्येक इकड़ व्यक्ति व्यक्तम चेयल अवसर तेलंगा प्रयोजन कापड़कोवल्स अवसर उदे निजर्ग चूस्ते कृष्णा नदी जिले वाटा रे एमदे प्रभुत्म आ विषय शून्य गेजिट पेर तो केन्द्र मतलब कृष्णा नदी मीद गुत्ताधिपत्य चलाई चूस्त दाने पैन चर्च शून्य एनदे इकड़ा ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో పెట్టి ఇక్కడ రావాల్సినటువంటి నీళ్ళని ఇవ్వకుండా నిరాకరిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో ఒక లక్ష కోట్లతో మొత్తం కాళేశ్వరం అయితే పూర్తయింది గానీ ఇక్కడ మాత్రం ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేని పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న రకరకాలైనటువంటి వృత్తుల పట్ల గానీ చేనేత కార్మికుల పట్ల గానీ చేసింది శూన్యం. పైగా ఇవాళ జీఎస్టీ విధిస్తే కూడా ఈ ప్రభుత్వం దాని రద్దు కోసం చేసిన ప్రయత్నం ఏమీ లేదనేది కూడా మనందరికీ తెలుసు. ఇప్పటికీ భూ నిర్వాసితులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వాళ్ళను ఇయాల నామినేషన్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు తప్ప వాళ్ళకు న్యాయం చేకూర్చేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదు. చాలా నామమాత్రమైనటువంటి వాళ్ళకు నష్టపరిహారం కావాల్సినటువంటి రీహాబిలిటేషన్ మొత్తం ఇప్పటికీ కూడా అందరికీ ఇంకా చెల్లించనే లేదు. ఇక్కడ ఉన్న భూమి విలువతో పోలిస్తే ఇచ్చింది నామమాత్రం. ప్రజల కోసమే నిజంగా భూమి అవసరమైతే లాభం జరిగే విధంగా వాళ్ళకి పరిహారం చెల్లించి ఆ భూమి తీసుకోవాల్సి ఉండే, కానీ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేసిందనేది కూడా అందరికీ తెలుసు. ఇది జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున మాట్లాడవలసిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఇది ప్రజలు పక్కన పోయిండు, పైసలు ప్రధానమైపోయిన ఈ ఎన్నికల్లో అత్యంత దురదృష్టకరమైన పరిణామం. ఈ ఎన్నికలే పైసల అవసరాల కోసం తెచ్చిన ఎన్నికలు ఇవి, కాంట్రాక్టుల కోసం తెచ్చిన ఎన్నికలు ఇవి. ఆ కాంట్రాక్టుల కోసమే నడుస్తున్నటువంటి ఎన్నికలు తప్ప ఇది ప్రజల సంక్షేమం కోసం వచ్చినవి కావు. నిజంగానే రాజగోపాల్ రెడ్డి గారికి ప్రజా సంక్షేమం మీద పట్టి ఉంటే ఆయన చాలా స్పష్టంగా చేనేత మీద జీఎస్టీ తగ్గింపు కోసం కొట్లాడేవారు.
కృష్ణా నది జలాల్లో వాటాను సాధించేవారు అదే విధంగా కృష్ణా గెజిట్ ఎత్తివేత కూడా పూనుకొని ఉండేవారు ఆ ప్రయత్నాలన్నింటిని సాధించి ఉంటే ఇయాల నిజానికి ఈ మునుగోడులో ఆ కారణం చేత ఎన్నికలు వస్తే తప్పకుండా అది ఒక ప్రయోజనకరమైనటువంటి ఎన్నికగా ఉండేది కానీ ఇది మాత్రం కేవలము ఆయా పార్టీలు తమ ప్రయోజనాలకు ఇయాల ఆధిపత్యం కోసం టిఆర్ఎస్ ఈ రకంగా తన ప్రయోజనాల కోసం రాజగోపాల్ రెడ్డి గారు తెచ్చిన ఎన్నిక ఈ ఎన్నికల్లో ప్రజల ప్రయోజనాలను ఎజెండా మీద నిలిపే లక్ష్యంతోనే మేము ఇవాళ నామినేషన్ వేసినాం మాకు పల్లె వినయ్ కుమార్ గారు కూడా వారి తండ్రి స్వాతంత్ర సమరయోధులు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఆయన కూడా రాజకీయ అనుభవం ఉంది సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు తెలంగాణ విద్యావంతుల వేదికలో జేఎస్సీలో కీలకమైన పాత్ర పోషించిన అటువంటి వ్యక్తి ఇవాళ మా అభ్యర్థి ఉన్నాడు ఆయన నేతృత్వంలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాడు ప్రజల కష్టాలు తెలిసినటువంటి వాడు ఆయన నేతృత్వంలో చాలా విస్తృతంగా ఇక్కడ ప్రజల సమస్యల మీద ప్రచారం చేయాలనే ఆలోచనతోనే మేము ఇక్కడికి ఈ నామినేషన్ వేసినాం ఈ ప్రచారంలో దిగుతున్నాం పైసలను చూడకండి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోమని చెప్పి ఇక్కడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సంక్షేమం ఎవరి వల్ల కలుగుతుందో చూసి ఓటు వేయాలని ప్రజలందరికీ అభ్యర్థిస్తున్నాం।